తెలంగాణ బార్డర్ లో మహారాష్ట్రకు కర్ణాటకకు దగ్గరలో ఉంది. మీరు వెనకాల చూస్తున్నది ఈ నియోజకవర్గంలో యదేచ్ఛగా జరుగుతున్న ఇసుక మాఫియా. ఇక్కడే చెరువు ఉంది. ఈ చెరువులో నుంచి ఇసుక తీస్తారు. ఇట్లాంటి డంపులు ఒక 50 అయినా ఉంటాయంట. అక్కడి నుంచి మహారాష్ట్రకు కర్ణాటకకు సప్లై చేస్తూ అమ్ముకుంటున్నారు ఇసుక మాఫియా. ఇక్కడ కేవలం 5 మీటర్లు మాత్రమే తవ్వాలి అని నిబంధనలు ఉన్నా కూడా దాదాపు 15 మీటర్లు 20 మీటర్ల వరకు తవ్వడం జరుగుతుంది. వర్షాకాలం గనక నీళ్లు నిండి తోవ కనిపించక ఒకే కుటుంబం నుంచి 4 దళితులు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మీరుక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది. ఇంత యదేచ్ఛగా ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతున్న పాలకుల కళ్ళు మాత్రం కనిపించడం లేదు. పాలకులు ఇది నోటీస్ చేయకుండా ఉన్నారంటే వాళ్ళకు ఎంతెంత ఎవరికెవరికి ఎంతెంత ముట్టుందో ఆలోచన చేయండి. వాళ్ళను బదిలీ చేస్తారు లేకపోతే సస్పెండ్ చేస్తారు లేకపోతే మూటలిచ్చి లంచాలిచ్చి వాళ్ళను మేనేజ్ చేస్తారు. కనుక ఎవ్వరూ మాట్లాడరు. మామూలు ప్రజలు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ మీద పిడికి యాక్ట్ కేసులు పెట్టి రౌడీ షీట్ కేసులు పెట్టి వాళ్ళను జైళ్ళల్లో పెడుతున్నారు. ఇసుక రవాణా జరిగినప్పుడు ముందర వెనకల పోలీస్ జీపులతోనే ఈ రవాణా చేస్తున్నారు. ఇంత యదేచ్ఛగా విచ్చలవిడిగా పట్టపగలే ఇసుక దోపిడీ ఇంతగా జరుగుతున్నా కూడా పాలకులు కానీ అధికారులు కానీ ఏమే కానీ ఎందుకు చేయటం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారం అనుభవిస్తే సరిపోతుందా కేసీఆర్ గారు? మీకు ఇక్కడ దళితుల ప్రాణాలు కాపాడాలని కానీ ఇసుక కాపాడాలని కానీ ఈయన బాధ్యత లేదా? అసలు ఇలా యథేచ్ఛగా అన్ని గుంతలు తోవి పెడితే రేపు భవిష్యత్తుకు మీరు ఏం మిగులుస్తారు? గుంతలు తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టపగలే ఇసుక దోపిడీ ఇంత యథేచ్ఛగా వేలిస్తున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు ఇసుక మాఫియా వాళ్ళు అని ఇక్కడున్న లోకల్స్ మాకు చెప్తున్నారు. ఏమిటిది ఇక్కడ ఏం జరుగుతుంది? బంగారు తెలంగాణ అన్నారు, ఈరోజు దోపిడీ జరుగుతుంది ఇక్కడ. దొంగల తెలంగాణ అయింది, దోపిడీ తెలంగాణను చేశారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఒక సిట్టింగ్ జడ్జితో ఈ ఎన్క్వైరీ జరిపించండి. ఇసుక మాఫియా మీద ఎన్క్వైరీ జరిపించండి. ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు, ఎవరు ఇసుక మాఫియా చేస్తున్నారు, ఎవరికి డబ్బులు ముట్టుతున్నాయి, దోషులు ఎవరు, అన్ని పేర్లు బయటికి రావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎన్క్వైరీ చేయండి సిట్టింగ్ జడ్జితో. మేము డిమాండ్ చేస్తున్నాము, న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది, దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇది తెలంగాణకు సంబంధించిన సంపద, మేలు జరగాలి అంటే అది తెలంగాణకు మేలు జరగాలి, ఇక్కడున్న లోకల్స్కు మేలు జరగాలి. ఈ డబ్బు ఎవరికైనా చెందాలి అంటే అది ఇక్కడున్న లోకల్స్కు చెందాలి. అలా కాకుండా ఇసుక మాఫియా ద్వారా ఎమ్మెల్యే దగ్గర నుంచి టీఆర్ఎస్ నాయకుల వరకు ఈ డబ్బులు తింటున్నారంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. సిట్టింగ్ జడ్జితో ఎన్క్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ను మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారం అనుభవిస్తే సరిపోదు, వీళ్ళ ఇంట్రెస్ట్ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. దయచేసి మీ కర్తవ్యం మీకు చేసి ఇక్కడ సిట్టింగ్ జడ్జితో ఎన్క్వైరీ చేపించమని, ఇసుక మాఫియా మీద ఎన్క్వైరీ చేపించమని, దోషులను తేల్చమని, ఈ ఇసుక మాఫియా ఆపమని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం.